వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్ నీట్ ఫలితాలు చేయాలనుకునే విద్యార్థులకు నీట్ వస్తుందో రాదో ఒక అవగాహనకి వచ్చి ఉంటారు నీట్ రాని విద్యార్థులకు విదేశాల్లో ఎంబీబీఎస్ చేసుకునే అద్భుత అవకాశం కల్పిస్తున్న సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పదిహేడు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో జార్జియాలో ఎంబీబీఎస్ కు ఏకైక ఎంపిక లాంటి సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఈ సంస్థ ద్వారా అనేక మంది తెలుగు విద్యార్థులు జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని డాక్టర్లుగా సేవలందిస్తున్నారు జార్జియాలోని వైద్య యూనివర్సిటీల గురించి అడ్మిషన్ ప్రాసెస్ గురించి అలాగే ఎన్ఎంసి నియమాల గురించి పూర్తి వివరాలు తెలియచేయడానికి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంస్థ చైర్మన్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు మరియు మన స్టూడెంట్ స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే ప్రసాద్ నమస్తే అండి ముందుగా ఎంబీబీఎస్కి మిగతా కోర్సులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటారు ముందుగా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ స్థాపించి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది గత పద్దెనిమిది సంవత్సరాలుగా చాలామంది స్టూడెంట్స్ని మేము వివిధ కోర్సుల్లో జాయిన్ చేయడం కావచ్చు ఆ విధంగా కొద్ది మందితో స్టార్ట్ అయిన ఈ సంస్థ ఇప్పుడు కొన్ని వందలాది మంది స్టూడెంట్స్ని పంపించడము ఎట్ ద సేమ్ టైం కొన్ని వందలాది మంది స్టూడెంట్స్ పాస్డౌట్ అయి రావడము వాళ్ళు వివిధ రకాలుగా పీజీలు కానీ ప్రాక్టీస్ కానీ ఇతర దేశాల్లో స్థిరపడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఇందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ విషయంలో మేము ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో జార్జియాని చూస్ చేసుకోవడం జరిగింది సో ప్రతి కంట్రీకి ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేస్తే కానీ మన పిల్లలకు తెలియదు సో ఆల్ ఇండియా లెవెల్లో కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు కానీ ఎవరో ఒకరు తీసుకొచ్చి ఆ కంట్రీని ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఇక్కడ పిల్లలకు తెలియదు సో ప్రతి పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్లో బిజీ ఉంటారు సో ఈ ఏ కంట్రీ బాగుంటుంది ఏ యూనివర్సిటీ బాగుంటుంది ఎక్కడ చదివితే మనకు అన్ని విధాలుగా సేఫ్టీ సెక్యూరిటీ అన్ని విషయాలలో సెక్యూరిటీ సేఫ్టీ అన్ని విషయాల్లో బాగుంటుంది అన్న విషయాన్ని ఒక రిప్రజెంటేటివ్ ఒక కన్సల్టెంట్ మాత్రమే దాన్ని స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలరు సో ఆ విధంగా మేము చూస్ చేసుకున్న కంట్రీ వచ్చేసి జార్జియా సో ప్రతి కంట్రీకి అంటే మేబీ చైనా కావచ్చు కజకిస్తాన్ కానీ కిర్గిస్తాన్ కానీ తజకిస్తాన్ కానీ వేరే ఏ కంట్రీ అయినా కానీ ప్రతి ఒక్క కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఏ విధంగానైతే ఉంటారో ఎవరైతే లాంచ్ చేస్తారో అదే విధంగా జార్జియాని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా సేఫ్టీ సెక్యూరిటీ అండ్ క్లైమేట్ సర్వీసెస్ అన్ని విషయంలో సక్సెస్ఫుల్గా మేము పంపించడము వాళ్ళు చదువుకోవడము చదువుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎంజీ పాస్ పాస్డౌట్ అవ్వడము ఇక్కడ ప్రాక్టీస్ పీజీలు చేసుకోవడము హాస్పిటల్స్ పెట్టుకోవడము ఇవన్నీ కూడా ఆనవాయితీగా జరుగుతున్న విషయాలే సో అందుకనే మేము జార్జియాని ఎక్స్క్లూజివ్గా చూస్ చేసుకోవడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే జార్జియా వచ్చేసి మనకు యూరోపియన్ కంట్రీ అండ్ యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు కరప్షన్ లేదు క్రైమ్ లేదు పొల్యూషన్ లేదు అండ్ ఇంగ్లీష్ ఈజ్ వైల్డ్లీ స్పోకెన్ అయి ఉండి డైరెక్ట్గా ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న ఒకే ఒక కంట్రీ మన ఇండియన్ స్టూడెంట్స్కు జార్జియా మాత్రమే మనకి ఇక్కడ నుంచి ఫ్లైట్స్ కూడా డైలీ ఫైవ్ ఫ్లైట్స్ ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మనకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ నుంచి మనకు సిక్స్ అవర్స్ ఫ్లైట్ టైం లోపల మనం జార్జా రీచ్ కాగలం సో అంత ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది అంటే మార్నింగ్ ఫ్లైట్ ఎక్కితే మార్నింగ్ మాత్రమే దిగడము మధ్యాహ్నము రాత్రి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఆ డెస్టినేషన్కి చేరుకోగలము సో క్లైమేట్ విషయంలో కూడా ఇది వెస్టర్న్ సైడ్ ఉన్నది కాబట్టి చలి తీవ్రత నార్దన్ కంట్రీ నార్దన్ ఎమిస్పేర్లో ఉన్న కంట్రీస్ లాగా ఇది చలి తీవ్రత కూడా ఎక్కువ ఉండదు సో ఇన్ని విషయాలుగా సేఫ్టీ సెక్యూరిటీ క్వాలిటీ అండ్ అన్ని విధాలుగా బాగున్నది కాబట్టి మేము జార్జియాను చూస్ చేసుకోవడం జరిగింది మీరు అడిగిన ప్రశ్నకు వచ్చేసి ఎంబీబీఎస్కు ఇతర కోర్సులకు వ్యత్యాసం ఏంటంటే చాలా వ్యత్యాసం ఉంది ఖచ్చితంగా ఉన్నది కాబట్టి వాటి డిమాండ్ అంటే ఎంబీబీఎస్ యొక్క డిమాండు మిగిలిన కోర్సెస్ యొక్క డిమాండు మనీ రూపంలో కానీ అంటే ఫీజెస్ రూపంలో కానీ లేకపోతే రెస్పెక్ట్ విషయంలో కానీ సెటిల్మెంట్ విషయంలో కానీ సంఘంలో గౌరవం విషయంలో కానీ అంత డిఫరెన్స్ ఉన్నది సపోజ్ వేరే కాంప్రమైజర్ కోర్సు కింద మనం చూసుకుంటే ఈ ఫార్మసీ కావచ్చు బీడిఎస్ బిహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ అగ్రికల్చర్ బీఎస్సీ ఈ కోర్సులన్నీ కూడా మీ మనకు దాదాపుగా ఫిఫ్టీ థౌజండ్ నుంచి మ్యాక్సిమం ఫైవ్ ల్యాక్స్ అయితే ఇగితే ఒక పెద్ద కాలేజ్ అంటే ఒక ఫేమస్ కాలేజ్ లోపల ఈ పదిహేను లక్షలు పది పదిహేను లక్షల కంటే ఎక్కువ ఉండదు కానీ ఒక ఎంబీబీఎస్ సీటు బి కేటగిరీ కాంపిటీషన్లో తీసుకోవాలంటే కూడా పన్నెండు లక్షల సంవత్సరానికి ఉన్నది అంటే ఐదు సంవత్సరాలకు గాను అరవై లక్షలు అవుతున్నది అదే ఎన్ఆర్ఐ కోట పదిహేను శాతం మాత్రమే ఎన్ఆర్ఐ సీట్లు ఉంటాయి అది కూడా ఇరవై మూడు లక్షల పదిహేను ఉన్నది అంటే టోటల్గా ఫైవ్ ఇయర్స్ కలిపి ఒక కోటి పదమూడు లక్షలు సో ఒక కోటి పదమూడు లక్షలు కట్టి కూడా చదవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే దానికి ఎంత డిమాండ్ ఉన్నదో అర్థమవుతుంది ఇంకొక మనం క్రాస్ వెరిఫై చేసుకోవడం కూడా ఏదైనా డాక్టర్ దగ్గరికి ఏదైనా ఏ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం టోకెన్ లేకుండా మనకు సీరియల్ నెంబర్ లేకుండా డైరెక్ట్ కలిసే అవకాశం ఏ హాస్పిటల్లో కూడా ఉండదు ఇది మాత్రం మనకు తెలియజేస్తున్నది దానికి ఎంత డిమాండ్ ఉన్నదని అంటే ఒక డాక్టర్కి ఇల్లు లేని డాక్టర్ కావచ్చు బిల్డింగ్ లేని డాక్టర్ కావచ్చు కార్ లేని డాక్టర్ కానీ మనం సంఘంలో చూడలేము ఈవెన్ పేరు బట్టి డాక్టర్ని పేరు పెట్టి పిలవడానికి కూడా వెనక ముందు అవుతారు అంత మనకు గౌరవం ఉన్నది సో ఏ ఇప్పుడు మనకు మనిషి బ్రతుకున్న తర్వాతనే ఏదైనా పొజిషన్ ఎవరైనా కావచ్చు అదే చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా డెడ్ బాడీ అంటారు అంటే చావుకు బ్రతుకు మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటి వాడు డాక్టర్ ప్రాణం పోసేవాడు డాక్టర్ అందుకనే వైద్య నారాయణ హరి అన్నారు సో ఇంత మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ ఉన్నది కాబట్టి మేము ఎంబీబీఎస్ చూస్ చేసుకోవడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ఖర్చులో ఇక్కడ ఎన్ఆర్ఐ కోటాలో ఎంతకైతే మనకు అవైలబిలిటీ ఉందో అందులో పది నుంచి పదిహేను శాతంలో ఎంబీబీఎస్ అబ్రాడలో టోటల్ ఫీజు కాలేజ్ ఫీజు మాత్రమే ఫుడ్ అండ్ అకామిడేషన్ కాకుండా పది నుంచి పదిహేను లక్షల్లో మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయొచ్చు అదే జార్జియాలో ఎందుకంటే స్టాండర్డ్ కంట్రీ యూరోపియన్ కంట్రీ కావచ్చు మనకు జార్జియాలో కావాలంటే ఇరవై నుంచి ఇరవై ఒక లక్షలు ప్లెస్ఆర్ మైనస్ వన్ ఆర్ టూ ల్యాక్స్ లోపు టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజు లోపల మనము చూస్ చేసుకోవలం సో ఇంత తక్కువలో అవుతుంది కాబట్టి మేము జార్జియాను చూస్ చేసుకున్నాం ఎంబీబీఎస్ అబ్రాడ్ని చూస్ చేసుకున్నాం ఎందుకంటే మన తెలంగాణ ఆంధ్ర పిల్లలకు అన్ని విధాల తక్కువ ఖర్చు లోపల హై క్వాలిటీ హై స్టాండర్డ్ యూరోపియన్ ఎడ్యుకేషన్ అవకాశం కాబట్టి మేము జార్జియాను చూస్ చేసుకోవడం జరిగింది సో ఇండియాలో ఎంబీబీఎస్ చదవడానికి విదేశాల్లో చదివిన విద్యార్థులకి ఏంటండి డిఫరెన్స్ అసలు సో ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి ఒకప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ ప్రకారము ఎంబీబీఎస్ అబ్రాల్లో ఏ కంట్రీలో చదివినా డ్యూరేషన్ ఎంత ఉన్నా ఎటువంటి ఏ లాంగ్వేజ్లో వాళ్ళు నేర్చుకున్నా కానీ ఎటువంటి ఆబ్జెక్షన్స్ ఉండేది కాదు కానీ మొత్తం ఈ టూ థౌజండ్ నైన్టీన్ ఎయిత్ నాడు మన పార్లమెంట్లో ఒక బిల్ పాస్ అయింది నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ పాస్ అయింది దాని తర్వాత సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీలో ఆ ఎన్ఎంసి బిల్ అనేది ఫోర్స్లోకి వచ్చింది అప్పటి నుంచి చాలా చేంజెస్ వచ్చినాయి మార్పులు చేర్పులు చాలా వచ్చినాయి అంటే అంతకన్నా ముందు ఎంసీ మెడికల్ కౌన్సిల్ అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ కన్నా ముందు ఎంబీబీఎస్ అబ్రాల్ల చదవాలను మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఎఫ్ఎంజీఈఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఈక్వలెంట్ ఎగ్జామ్ రాసి అది పాస్ అవుతూనే ఇక్కడ ప్రాక్టీస్ అది పాస్ అవుతున్నాయి ఇక్కడ పీజీ కానీ ఎన్ఎంసీ వచ్చిన తర్వాత అంటే ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ఎన్ఎంసీ వచ్చిన తర్వాత ఇండియాలో చదివినా కానీ అబ్రాలో చదివినా కానీ కంపల్సరీగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతున్నాయి ప్రాక్టీస్ నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతున్నాయి పీజీ అటువంటిప్పుడు ఇండియాలో కోటి రూపాయలు కోటిన్నర పెట్టి చదవాల్సిన అవసరం లేదు ఎక్కడికైనా చదువుకోవచ్చు కాకపోతే ఇంకా దాని తర్వాత కూడా ఎన్ఎంసీ ఫామ్ అయిన తర్వాత కూడా టూ ట్వంటీ వన్ నవంబర్ ఎయిటీన్త్ నాడు ఒక అఫీషియల్ గెజెట్ రిలీజ్ చేసింది సో దాని ప్రకారము బయట దేశాలలో ఏ కంట్రీలో అయినా చదువుకోవచ్చు కాకపోతే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన ఇండియాకు సిమిలర్గా ఉండాలని చెప్పి అందులో ఖచ్చితంగా పొందుపరచడం జరిగింది సో ఈ గెజెట్లో కూడా మన ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఒక ఫైవ్ పేజెస్కి సంబంధించి కట్ ప్రత్యేకించి కేటాయించింది అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఒక గెజెట్ రిలీజ్ చేసి అందులో ఒక ఫైవ్ పేజెస్ మన ఇండి ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫామ్ చేసిందంటే దానివల్ల మనకు అర్థమవుతుందంటే మన ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్గా చెప్తుంది బయటికి వెళ్ళి చదువుకోవచ్చు మీరు అని కానీ ఎలా ఉండాలి డ్యూరేషన్ ఎలా ఉండాలి కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఎలా ఉండాలి తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఎలా ఉండాలన్న దాని మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందులో పెట్టడం జరిగింది అంటే ముఖ్యంగా మన ఇండియాలో ఎంబీబీఎస్ కు సమానంగా ఉండాలి అన్న విషయాన్ని ప్రస్తావించింది అందులో అంటే డ్యూరేషన్ వైజ్ చూసుకుంటే కంపల్సరీగా ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఖచ్చితంగా ఎంబీబీఎస్ చదవాల్సిందే అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ మనం ఇక్కడ ఏ విధంగా అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ చదువుతున్నామో అదే విధంగా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో కూడా ఏ ఒక్క వన్ మంత్ కూడా తగ్గకుండా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ మంత్స్ చదవాలి పాటు వన్ ఇయర్ అంటే ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ అదే యూనివర్సిటీలో అదే కంట్రీలో అదే యూనివర్సిటీలో చేయాలి టోటల్ గా ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే సిక్స్టీ సిక్స్ మంత్స్ గా ఒకటే యూనివర్సిటీలో చేస్తేనే అది ఇండియాలో నెక్స్ట్ రాయడానికి అంటే విచ్ ఈస్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా ఫర్ బోత్ పర్పస్ సింగిల్ ఎగ్జామ్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రడ్యూస్డ్ సో దానికి ఎలిజిబుల్ కావాలంటే ఈ యూనివర్సిటీకి ఈ కంట్రీకి ఆ రిక్వైర్మెంట్స్ ఉండాలి దాంతోపాటు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా మీ వేరే కంట్రీస్ లోపల వేరే లోకల్ లాంగ్వేజ్లు నేర్చుకో నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు అటువంటి దానికి ఎటువంటి ఆస్కారం లేదు ఖచ్చితంగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండాలి మనము ఇండియాలో ఏ విధంగా అయితే మనకు ఎన్ఎంసి కాంప్రిహెన్సివ్ కాంపిటేటివ్ బేస్డ్ కరిక్యులం ఫాలో అవుతున్నామో సేమ్ కరికులం సేమ్ సబ్జెక్ట్స్ కూడా అక్కడ ఉండాలి ఇంకొకటి ఏంటంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటర్ బాడీ అంటే అక్కడ ప్రొఫెషనల్ రెగ్యులేటర్ బాడీతో రిజిస్టర్డ్ అయి ఉండాలి లేదా అక్కడి పౌరులకు సరి సమానంగా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకు లైసెన్స్ ఇవ్వగలగాలి ఇవన్నీ మ్యాచ్ అవుతనే మనకు అక్కడ ఆ కంట్రీలో కానీ ఆ యూనివర్సిటీలో కానీ వాళ్ళు వెళ్ళి చదువుకోవడానికి ఇది ఉంటుంది సో జార్జియా హండ్రెడ్ పర్సెంట్ ఎన్ఎంసీ నామ్స్ ఫాలో అవుతున్నది కాబట్టి మేము జార్జియాని చూస్ చేసుకోవడం జరిగింది అంటే ఎన్ఎంసీ నామ్స్ ఎన్ఎంసీ గెజెట్ రాకన్న ముందు నుంచే జార్జియా ఇప్పుడు ఏదైతే ఎన్ఎంసి కోరుకుంటుందో ఆ విషయాలన్ని కూడా క్రిస్టల్ క్లియర్ గా ఫాలో అవుతున్నది కాబట్టి జార్జాను మేము కంటిన్యూ చేస్తున్నాం అలాగే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఎంబీబీఎస్ కోసం ఏ దేశాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే సో ఏ దేశాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ కమ్యూనికేషన్ విషయంలో లోకల్ లాంగ్వేజ్ ఏదున్నది అనేది ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి సో సపోజ్ లోకల్ లాంగ్వేజ్లో మనకు ఒకవేళ ఫ్యాక్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అయినా కానీ పేషెంట్స్ తోటి కమ్యూనికేషన్ చేయాలంటే ఖచ్చితంగా లోకల్ పబ్లిక్ కూడా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి సో ఆ విధంగా చూసుకుంటే చాలా ఇప్పుడు ప్రమోట్ చేస్తున్న కంట్రీస్లో చాలా కంట్రీస్ లోపల ఇంగ్లీష్ ఇంట్రొడక్షన్ అసలే జరగలేదు సో అటువంటి మనం కంట్రీలో చదవడం వల్ల మనం ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉన్నా కానీ మనకు అక్కడ లోకల్లో పేషెంట్స్ తోటి ఇంట్రాక్షన్ చేయడానికి లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది కానీ కా ప్రాబ్లం లేదు ఇంగ్లీష్ ఈజ్ వైల్డ్లీ స్పోకెన్ అయి ఉండి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫ్ చేస్తున్న ఒకే ఒక కంట్రీ మన ఇండియన్ స్టూడెంట్స్ కి జార్జియా మాత్రమే కాబట్టి క్లినికల్ ఎక్స్పర్ ఇటు థియరీ విషయంలో ప్రాక్టికల్ విషయంలో అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ విషయంలో ఇటు ఇన్ కేస్ ఆఫ్ ఫ్యాకల్టీ టీచింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రాక్షన్ విత్ ద పేషెంట్స్ అన్ని విధాలుగా మనకు అవైలబుల్ ఉన్నది కాబట్టి జార్జియాను చూస్ చేసుకోవడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పిబిఎల్ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది అంటే ఈ జార్జియాలో ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ అంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే క్లినికల్ రొటేషన్ లో భాగంగా హాస్పిటల్స్ తీసుకెళ్లి పేషెంట్ తోటి ఇంట్రాక్షన్ అంటే డాక్టర్ల సమక్షంలో పేషెంట్ తోటి ఇంటరాక్షన్ చేపిస్తారు సో ఈ క్లినిక్ ల్స్మల్టేనియస్ గా ఉంటుంది కాబట్టి అది మ్యాండటరీ కాబట్టి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఎంబీబీఎస్ కోసం ఈ ఎందుకు ఎంచుకోవాలంటే సో యూనివర్సిటీ జియోమెడీని చూస్ చేసుకోవడానికి ముఖ్య కారణం వచ్చేసి ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ సో ఇన్ జనరల్గా ప్రతి కంట్రీలో జనరల్ యూనివర్సిటీస్ ఉంటాయి అండ్ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి అంటే జనరల్ యూనివర్సిటీస్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే ఒక యూనివర్సిటీ అందులో డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో మెడిసిన్ కావచ్చు లేకపోతే బీటెక్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే లా కావచ్చు బీబీఏ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే రేంజింగ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ నుండి ట్వంటీ వరకు వీళ్ళకు డిపార్ట్మెంట్స్ ఉంటాయి అందులో మెడిసిన్ అనేది ఒక డిపార్ట్మెంట్ మాత్రమే సో అందులో ఆ వ్యవస్థాపకులు కావచ్చు ఆ ఎవరైతే దాన్ని స్థాపించారో రెక్టర్ ఉన్నారో ఆ ఫోకస్ అనేది ప్రతి దాని అంటే మెడిసిన్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఉండకపోవచ్చు సో ఆ డిపార్ట్మెంట్ కూడా లాభ నష్టాల మీద ఆధారపడి ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ను మేనేజ్ చేయడము ఉంచడము తీసుకెళ్ తీసేయడం అన్న విషయము అది ఏ డిపార్ట్మెంట్ కావచ్చు కానీ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ విషయంలో ఏంటంటే ఈ యూనివర్సిటీ స్థాపించిందే మెడిసిన్ కోసం అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా మెడిసిన్ చదివే వాళ్ళే అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ కూడా మెడిసిన్కి సంబంధించిన వాళ్ళే రెక్టర్ కూడా మొత్తము అసోసియేషన్స్ కానీ లేకపోతే హాస్పిటల్స్ తోటి కొలాబరేషన్ కానీ ఇంటర్లీ కానీ టోటల్ గా రిలవెంట్ గా మెడిసిన్ ఉంటుంది కాబట్టి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీగా యూనివర్సిటీ జియోమెడిని చూస్ చేసుకోవడం జరిగింది అలాగే టిబిలిసి నగరం గురించి కూడా చెప్పండి సో టిబిలిసి వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా మనకు ఈ టిబిలీసి నుంచి మనకు హైదరాబాద్ నుంచి డైలీ ఫైవ్ ఫ్లైట్స్ ఉన్నాయి సో అక్కడ మనకు మ్యాక్సిమం అంటే టిబిలిసి క్యాపిటల్ సిటీ కాబట్టి అక్కడ మీకు హాస్పిటల్స్ తోటి ఇంటరాక్షన్ కావడం కావచ్చు అన్ని విధాలుగా పేషెంట్స్ అంటే ప్రతి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ అవైలబిలిటీ కావచ్చు క్లినికల్ ఎక్స్పోజర్ కావచ్చు టిబిలిసీ నగరంలో ఎక్కువ ఉంటుంది సో టిబిలిసీ నగరంలో కూడా కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కూడా మిగిలిన మిగిలిన ప్లేసెస్ కంటే ఎక్కువ ఉంటుందని మేము దాన్ని చూస్ చేసుకోవడం జరిగింది అండ్ అలాగే స్టడీ పరంగా స్టూడెంట్కి ఎలాంటి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది సో స్టడీ పరంగా వచ్చేసి మేము ముఖ్యంగా ఈ ఇక్కడ మన చదువుతున్న స్టూడెంట్స్ వచ్చేసి మన ఇండియన్ డాక్టర్స్ తోటి అక్కడ ఫ్రీక్వెంట్గా పీరియాడికల్గా మనము ఛార్జీగా తీసుకెళ్ళి అక్కడ టీచింగ్ కానీ కోచింగ్ కానీ చేయించడం కావచ్చు ఇక్కడ ఏదైతే రిక్వైర్మెంట్ ఎఫ్ఎంజీ కానీ ఎంసీఏ కానీ అటెండ్ చేయడానికి క్వాలిఫై కావడానికి ఏదైతే అవసరం ఉన్నదో అవన్నీ అక్కడ మనం టీచింగ్ చేయించడం కావచ్చు అండ్ ఈ ఎఫ్ఎంజీకి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ ఏదైతే ఆన్లైన్ సబ్స్క్రిప్షన్స్ కావచ్చు చేయించడం కావచ్చు అండ్ స్టూడెంట్స్ ఇండియాకు వచ్చినప్పుడు హాస్పిటల్స్లో క్లినికల్స్ తీసుకెళ్ళి క్లినికల్ అబ్జర్వేషన్ చేయించడం జరుగుతుంది అంటే స్టూడెంట్స్ ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉంది అక్కడ పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు సో అక్కడ ట్రీట్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అన్న విషయం మీద పూర్తిగా అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది ఈ ఈ విషయంలో ఈ ప్రొఫెషనల్ విషయంలో టీచింగ్ విషయంలో తర్వాత వచ్చేసి హాస్టల్ విషయంలో వచ్చేసి గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది తర్వాత మాకు ఇక్కడ ఏ విధంగానైతే అయితే ఆఫీస్ ఉందో అదే విధంగా మాకు జార్జియాలో కూడా ఆఫీస్ ఉండడం జరిగింది సో అక్కడ మన కేర్ టేకర్స్ మేనేజర్స్ కుక్స్ ఎవరిబడి కూడా ఉంటారు సో మేము కూడా వెరీ పీరియాడికల్లీ అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకోవడము అక్కడ స్టే చేయడము ఉండడం జరుగుతున్నది కాబట్టి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫుడ్ విషయంలో కూడా మనకు మెను యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఉంటుంది మనం తినే ఇక్కడ ఇడ్లీ వాడ దోశ పూరి ఉత్తప్ప మైసూర్ బజ్జీ లాంటి టిఫిన్సే కావచ్చు మధ్యాహ్నం రాత్రి వచ్చేసి రైస్ చపాతితో పాటు నాన్ వెజ్ కర్రీస్ అండ్ వెజ్ కర్రీస్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం ఈ విధంగా స్టూడెంట్ స్టే చేసే చేసే విషయంలో కానీ లేకపోతే ప్రొఫెషనల్ అక్కడ వాళ్ళకు టీచింగ్ విషయంలో కానీ అన్ని విధాలుగా బాగుంటుంది బాగా చూసుకోవడం జరుగుతుంది ఇంకొకటి యూనివర్సిటీ జియోమెడీ విషయంలో కూడా ఇది వచ్చేసి స్టాండర్డ్ యూనివర్సిటీ అంటే అన్ని అక్రిడేషన్స్ కూడా పక్కాగా ఉన్న యూనివర్సిటీ యూనివర్సిటీ జియోమెడీ అంటే ఎన్సీఈక్యూ నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్లో అక్రిడేషన్ అయి ఉండి అండ్ నే మనకు ఈసీఎఫ్ఎంజి యూఎస్ఏ రికగ్నైజ్డ్ అయి ఉండి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కెనడా రికగ్నైజ్డ్ అయి ఉండి ఏఎంఈ అంటే అసోసియేషన్ ఫర్ మెడికల్ స్కూల్స్ మెడికల్ ఎడ్యుకేషన్ యూరోప్ అండ్ ఏఎంఎస్ఈ అసోసియేషన్ ఫర్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరప్ అన్ని అన్ని విధాల అక్రిడేషన్స్ అండ్ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైషన్ ఉన్న యూనివర్సిటీ యూనివర్సిటీ జియోమెడీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతను అందులో ఉన్న ఆ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది సో యూనివర్సిటీ జియోమెడీ వచ్చేసి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కలిగి ఉండి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మనకు ఎఫ్ఎంజీ మెడికల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే కండక్ట్ చేసావు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఈక్వెలెట్ ఎగ్జామ్ దానిలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయ్యి మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయ్యండి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అండి లోయెస్ట్ ఫీజులో ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ యూనివర్సిటీ జియో సో దీని ఫీజు కూడా వచ్చేసి చాలా తక్కువ మనకు అంటే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కేటగిరీలో లోయస్ట్ ఫీజులో ఉన్నది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యూఎస్ డాలర్స్ పర్ ఇయర్ అంటే టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ యూఎస్ డాలర్స్ పర్ పర్ సెమిస్టర్ పరంగా పే చేసుకుంటూ వెళ్ళొచ్చు అంటే టూ థౌసండ్ సెవెన్ థౌసండ్ డాలర్స్ అంటే సమ్ అరౌండ్ టూ ల్యాక్స్ ప్లస్ ఆర్ మైనస్ లో ఎవరీ సెమిస్టర్ పే చేసుకుంటూ మనకి మనకు అయిపోతుంది సులభమైన వాయిదాల్లో మనం పే చేసుకోవచ్చు సో ఈ విధంగా అన్ని స్టాండర్డ్స్ ఉన్నది ఇంకొక విషయం ఖచ్చితంగా చెప్పవలసిందంటే అక్విన్ సర్టిఫికేషన్ అనేది జర్మనీ వాళ్ళు వాళ్ళు ప్రజెంట్ చేయడం జరుగుతున్నది అంటే అక్రిడేషన్ సర్టిఫికేషన్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్టిట్యూట్ అనేది జర్మనీలో ఉన్న వన్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ టాప్ మోస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న సంస్థ అక్విన్ సంస్థ అది కేవలం యూనివర్సిటీ జియోడ్ ఎమ్మెడికి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్ అది జార్జియాలో ఉన్న ఏ యూనివర్సిటీ కూడా లేదు ఈ పర్ఫార్మెన్స్ విషయంలో చూసుకున్నా కానీ ఎఫ్ఎంజీ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ కానీ లేకపోతే అవుట్ స్టూడెంట్స్ కానీ జార్జియాలో టా టోటల్గా ట్వంటీ త్రీ యూనివర్సిటీస్ ఉన్నాయండి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ త్రీ యూనివర్సిటీస్ ఉన్నాయి టోటల్గా ఈ ట్వంటీ త్రీ యూనివర్సిటీస్లో కేవలం టెన్ యూనివర్సిటీస్ నుంచి మాత్రమే మనకు పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి ఈ టెన్ యూనివర్సిటీ అవుట్ బ్యాచెస్ లోపల ఎక్స్క్లూజివ్ కేటగిరీ లోపల ఈ ఎఫ్ఎంజీ పర్ఫార్మెన్స్లో టాప్ సెకండ్లో యూనివర్సిటీ ఉన్నది సో ఈ విధంగా అంటే ఒక మన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని సో హయ్యెస్ట్ పాస్ పర్సెంటేజ్ ఉన్న ఇప్పుడు మనం మామూలుగా స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే విషయంలో కూడా అక్కడ ఎక్కువ మార్క్స్ ఎవరికి వచ్చినాయి ఎక్కువ ర్యాంక్స్ ఎవరికి వచ్చినాయి అసలు ఏ బ్రాంచ్ వాళ్ళకు ర్యాంక్స్ ఎక్కువ వచ్చాయని మరీ అడిగి మరీ తెలుసుకొని ఆ బ్రాంచ్లో పోయి జన్ అవుతారు సో ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఎంబీబీఎస్ చదవబోతున్నప్పుడు దాని ఆ యూనివర్సిటీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మనం అడ్మిషన్ తీసుకుంటే మంచిదని మా ఉద్దేశం అందుకని యూనివర్సిటీ జియో చూస్ చేసుకోవడం జరిగింది యూనివర్సిటీ జియోమెడీకి కూడా ఫార్టీ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ హాస్పిటల్స్ తోటి లోకల్ టిబ్లిస్ తోటి అసోసియేట్ ఉండడంతో పాటు యూనివర్సిటీ జియోమెడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టీచింగ్ ఫ్యాకల్టీ వచ్చేసి పిహెచ్డీ ప్రొఫెసర్ దానివల్ల ఎక్కువ వాళ్ళకు స్టూడెంట్స్ కు నాలెడ్జ్ అంతా ఉద్దేశంతో యూనివర్సిటీ జియోమెడీ చూస్ చేసుకోవడం జరిగింది యూనివర్సిటీ జియోమెడీకి సంబంధించి కూడా తెలియజేయండి సో ఫీజు డీటెయిల్స్ డాలర్స్ పర్ ఇయర్ అండి ఐదు వేల ఐదు వందల యూఎస్ డాలర్స్ సో ఇక్కడ దాన్ని మనము సెమిస్టర్ పరంగా కూడా పే చేసుకోవచ్చు రెండు వేల ఏడు వందల యాభై డాలర్లు పర్ సెమిస్టర్ మనం ఇప్పుడున్న డాలర్ రేట్ ప్రకారం కొంచెం సుమారుగా ఇంచుమించుగా రెండు లక్షల చిల్లర్ల మనం సెమిస్టర్ పరంగా పే చేసుకోవచ్చు అంటే ఫోర్ ల్యాక్స్ పర్ ఆనం లాగా పే చేసుకుంటూ పోతే సరిపోతుంది సో ఆ ఫీజు తోటి ఇక్కడ మనకు ఈవెన్ బీడిఎస్ సీట్ కూడా రాదు సో బీడీఎస్ కంటే తక్కువ ఖర్చులో మనకు అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుంది సో నా యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఒకవేళ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేయాలనుకుంటే ఎంబీబీఎస్ఏ చేయాలి తో కాంప్రమైజ్ అయిపోయి అక్కడ దొరకట్లేదని కాంపిటీషన్ ఎక్కువ ఉన్నదని చెప్పి మనం కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్స్ చేస్తే అది మనకు లైఫ్ లాంగ్ కూడా మనం బాధపడాల్సి వస్తుంది దానికి రిగ్రెట్ కావాల్సి వస్తుంది సో ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారము ప్రతి సంవత్సరం కూడా నీట్ రాసే వారి సంఖ్య అంచెలంచెలుగా పెరుగుతున్నది సో టూ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూకు మనం కంపేర్ చేస్తే రెండు లక్షల ఇరవై వేల మంది ఎక్కువ మంది రాశారు ట్వంటీ టూకు ట్వంటీ త్రీకి కంపేర్ చేస్తే రెండు లక్షల డెబ్బై వేల మంది ఎక్కువ క్వాలిఫై అయ్యారు సారీ అటెండ్ చేశారు అస్పైరెంట్స్ నీట్ గురించి సో ఈ విధంగా చూసుకుంటే క్వాలిఫై అయిన వాళ్ళతో కంపేర్ చేస్తే దాదాపు టూ ల్యాక్స్ ప్లస్ అయినారు సో ఇప్పుడు మనకు నీట్ రాసిన తర్వాత ఉన్న ఆప్షన్స్ లోపల లాంగ్ టర్మ్ కూడా ఒకటి సో లాంగ్ టర్మ్ తీసుకున్నా కానీ ఏ రేషియోలో అయితే స్టూడెంట్స్ పెరుగుతున్నారో ఏ రేషియోలో అయితే నీట్ అటెండ్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుందో ఆ రేషియోలో మనకు ఇండియాలో సీట్స్ పెరగట్లేదు ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో ప్రకారం ఆల్ ఇండియా లెవెల్లో ఒక లక్ష తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో అటెండ్ చేసిన వాళ్ళతోటి కంపేర్ చేస్తే ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే సీట్స్ అందుబాటులో ఉన్నాయి అందులో ఫ్రీ సీట్స్ చూసుకుంటే టూ టు త్రీ సీట్స్ పర్ హండ్రెడ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఒకవేళ క్వాలిఫై అయిన వాళ్ళతో కంపేర్ చేస్తే హండ్రెడ్కు నైన్ స్టూడెంట్స్ నైన్ స్టూడెంట్స్ మాత్రం ఎంబీబీఎస్ అందుబాటులో ఉంది అందులో ఫ్రీ సీట్స్ మాత్రం నాలుగు నుంచి ఐదే సో ఈ కాంపిటీషన్ అనేది అంచలంచెలుగా పెరుగుతున్నది కాబట్టి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సెకండ్ సారీ లాంగ్ టర్మ్ తీసుకోవడములో మీనింగ్ ఉన్నది కానీ క్వాలిఫై అయిన వాళ్ళు అటెంప్ట్ చేయడం వల్ల ఇయర్స్ వేస్ట్ అవుతుంది కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు సో ఇక్కడ వాళ్ళు ఎంత కాంపిటీషన్కి అనుగుణంగా సీట్లు పెరగట్లేదు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా డిసిషన్ తీసుకొని ఎంబీబీఎస్ చూస్ చేసుకోవడం అనేది మంచి కంట్రీని చూస్ చేసుకొని మంచి కన్సల్టెంట్ చేసుకొని వాళ్ళు ఎంబీబీఎస్ స్టార్ట్ చేస్తే సో దట్ దే కెన్ సేవ్ వాల్యుబుల్ ఇయర్ వాల్యుబుల్ ఇయర్ నేను ఎందుకు అనుకుంటారు అంటే లైఫ్ లో వన్ ఇయర్ కు చాలా వాల్యూ ఉన్నది సపోజ్ వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఒక సంవత్సరం ముందే వాళ్ళు ఎంబీబీఎస్ జాయిన్ అవుతే ఆ ఎంబీబీఎస్ అంటే వన్ ఇయర్ ముందే వాళ్ళు ఎంబీబీఎస్ కానీ పీజీ కానీ కంప్లీట్ చేస్తారు ఆ వన్ ఇయర్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ కావచ్చు సర్వీస్ కావచ్చు ఇన్కమ్ కావచ్చు అవన్నీ ముందే వీళ్ళు నష్టపోతున్నారు కదా అదేదో ముందే జాయిన్ అయిపోతే వీళ్ళ కౌంటన్ స్టార్ట్ అయిపోతుంది అట్లా చూస్తా అంటే చూస్తా అంటే ఎంబీబీఎస్ అయిపోతుంది సో దానికి కావాల్సిన వాళ్ళకి ఎంబీబీఎస్ ఉంటుంది వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ అవ్వడానికి ఈజీగా అవుతుంది నా ఉద్దేశం అండి అలాగే జేమే యూనివర్సిటీలో అసలు క్లినికల్స్ ఏ విధంగా ఉంటాయి అలాగే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ డీటెయిల్స్ కూడా తెలియజేయండి సో యూనివర్సిటీ జియోమేడిలో వచ్చేసి వీళ్ళకు ఓన్ హాస్పిటల్స్ టూ టూ తో పాటు ఫార్టీ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ హాస్పిటల్స్ వీళ్ళు అసోసియేషన్ లో ఉన్నారు సో వీళ్ళు టాప్ హాస్పిటల్స్ ఇన్ జాబ్ మనకు టిబిలిసీలో టాప్ మోస్ట్ హాస్పిటల్స్ వీళ్ళు అసోసియేషన్లో ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకు ఎడ్యుకేషన్ థియరీ ప్రాక్టికల్స్తో పాటు డే వీళ్ళు కంపల్సరీగా మ్యాండేటరీగా హాస్పిటల్స్కి విజిట్ చేసి ప్రాబ్లమ్ బేస్డ్ లర్నింగ్ ద్వారా అంటే పీబిఎల్ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది ప్రాబ్లమ్ బేస్డ్ లర్నింగ్ కూడా వీళ్ళు హాస్పిటల్స్ విజిట్ చేయడము తర్వాత డాక్టర్ సమక్షం లోపల పేషెంట్స్ తోటి ఇంటరాక్ట్ చేయడము అట్లా క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది దాంతోపాటు వీళ్ళకు అనటమేజెస్లో తర్వాత మానిక్యూర్స్లో కూడా ప్రాక్టీస్ చేపిస్తారు అంటే మన హ్యూమన్ బాడీ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటుందో ఆ విధంగా యాక్ట్ రియాక్ట్ అయ్యే రెస్పాండ్ అయ్యే వాటిని మానిక్యూర్స్ అంటారు అనట అంటే ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ ఆఫ్ ది బాడీ ఈచ్ అండ్ ఎవరీ సెల్ కూడా అనట మేజెస్ లోపల అడ్వాన్స్ సిస్టమ్ లో వీళ్ళు లెర్న్ చేయడానికి ఉంటది సో ఆ విధంగా వీళ్ళ క్లినికల్ ఎక్స్పోజర్ కావచ్చు ప్రాక్టికల్ కావచ్చు తెలియ కావచ్చు అన్ని నాలెడ్జ్ పెరుగుతాయి అలాగే హాస్టల్ గాని ఇతర ఫెసిలిటీస్ కానీ ఏ విధంగా ఉంటాయి సో హాస్టల్స్ విషయంలో మీకు ఇంతకు ముందు చెప్పినట్టు మనకు యూనివర్సిటీకి కి అంటే పక్కనే మనకు హాస్టల్ హాస్టల్స్ ఉన్నాయి రెండు హాస్టల్స్ అంటే ఇటు గర్ల్స్ కి సపరేట్ హాస్టల్ బిల్డింగ్ బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ అందులో వచ్చేసి మనకు కుకింగ్ కూడా వచ్చేసి మన ఆంధ్ర ఫుడ్ తోటి మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్లో పల మన స్టూడెంట్స్ ఏ విధంగా అయితే రైస్ చపాతి టిఫిన్స్ ఏది ఉంటారు యాజ్ టీజ్గా అదే ఫుడ్ ఇవ్వడం జరుగుతున్నది సో వీళ్ళు ఏ రోజు నాడు ఏ పూట ఏది తీసుకుంటున్నారో విషయాన్ని మాకు వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ కానీ ఇమేజెస్ కానీ మాకు డైలీ వస్తుంది దానివల్ల ఆ విధంగా సూపర్వైజ్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు మే యాజ్ పర్ మెను వెళ్తున్నదా లేదా అన్నది ఆ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ హైజెనిక్గా ఉన్నదా లేదా అన్నది మనం క్రాస్పర్ఫే చేసుకోవడానికి కూడా అలాగే విద్యార్థులు గాని వారి తల్లిదండ్రులు కోసం ఎందుకు మీ ఎంచుకోవాలంటారు ఎందుకు మా కన్సల్టెన్సీ చూస్ చేసుకోవాలంటే సపోజ్ ఇప్పుడు మనకు ఒక ఫస్ట్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అనాలిసిస్ చేసుకోవాలి ఏ కంట్రీ బాగుంటుంది ఏ కంట్రీలో క్లైమాటిక్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏ కంట్రీలో వాళ్ళకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి సో ఆ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే మనకు మనకు ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళడానికి రేంజింగ్ ఫ్రమ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కంట్రీస్ ఉన్నాయి మాక్సిమమ్ అంటే వరల్డ్ మొత్తంలో టూ హండ్రెడ్ కంట్రీస్ ఉన్నా కానీ మన ఇండియాకు ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడానికి ఓన్లీ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కంట్రీస్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ తజకిస్తాన్ కిర్గిస్తాన్ ఖజకిస్తాన్ రష్యా ఏదైతే నార్దన్ హిమిస్ పేరు వైపు ఉన్నాయో అవ ఆ కంట్రీస్ ఒక గ్రూప్గా మనం తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకు బంగ్లాదేశ్ నేపాల్ ఏదైతే ఇప్పుడు క్రైసిస్లో ఇన్వాల్వ్ అయో ఆ కంట్రీస్ ఒక గ్రూప్గా తీసుకోవచ్చు చైనా కోవిడ్ వచ్చిన కానుంచి ఎవరిని కూడా ఇప్పుడు ఇన్వైట్ చేయట్లేదు అదొక కంట్రీ తీసుకోవచ్చు ఆ విధంగా చూసుకుంటూ పోతే ఫిలిప్పన్స్ అండ్ సెంట్రల్ అమెరికా విషయంలో ముఖ్యంగా తీసుకోవాలి సో ఫిలిపీన్స్ అండ్ సెంట్రల్ అమెరికా విషయంలో ఫిలిపీన్స్ విషయంలో ఇంతకుముందు స్టూడెంట్స్ స్టూడెంట్స్ మంది ఫిలిపీన్స్కి వెళ్లే వాళ్ళు ఒక అంటే వన్ ఆఫ్ ది డెస్టినేషన్గా చూస్ చేసుకునేవారు కాకపోతే బికాస్ ఆఫ్ డ్యూరేషన్ ఏదైతే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఏదైతే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నదో అది ఫిలిపీన్స్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నది కాబట్టి టెన్ డేస్ బ్యాక్ మన ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ మనకు క్లియర్గా చెప్పింది డ్యూరేషన్ వైజ్ మ్యాచ్ చేయడం చేయట్లేదు కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్ ఫిలిపీన్స్లో చదువుకోవడం వల్ల ఇండియాలో ఎన్ని నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ లేదు ప్రాక్టీస్ పీజీ చేయడానికి ఎలిజిబిలిటీ లేదని చెప్పి వాళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఆ విధంగా ఎనాలిసిస్ చేసుకుంటే జార్జియా అన్ని విధాల క్లైమేట్ విషయంలో కానీ ఎన్ఎంసీ నామ్స్ మరీ మరీ ప్రస్తావన ఎందుకు చేస్తున్నా అంటే లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నాడు యుక్రెయిన్ ట్రాన్స్ఫర్స్ విషయంలో మా కొన్ని కంట్రీస్ మెన్షన్ చేసుకుంటూ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మీరు ఈ కంట్రీస్ మీకు సూటబుల్ అవుతాయని చెప్పడంలో ఒక టాప్ కంట్రీ టాప్ ఫైవ్ కంట్రీస్లో జార్జియాను కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ ఫాలో టు దట్ దాని తర్వాత ఇంకొక నోటీస్ ఇచ్చి జార్జియాలోని కొన్ని యూనివర్సిటీస్ని మెన్షన్ చేస్తూ మీరు యూనివర్సిటీకి వెళ్ళ వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఎన్ఎంసి దృక్పథంలో కూడా జార్జియాకి వెళ్ళి ఎంబీబీఎస్ చేయడం సేఫ్టీ సెక్యూరిటీ అండ్ అన్ని విధాలా బాగుంటుందని అని ఎన్ఎంసీ కూడా గుర్తించింది అందుకనే జార్జియా చూస్ పాటు ఇంకేమైనా ఇతర యూనివర్సిటీలు ప్రమోట్ చేస్తున్నారు జియోమెడీ యూనివర్సిటీతో పాటు మనకు జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీని చూస్ చేసుకోవడం జరిగింది ఎవరైతే యూఎస్ పీజీ చేయాలనుకుంటే ప్రాక్టీస్ చేయాలనుకుంటే జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీని చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ యొక్క వ్యవస్థాపకురు ఎవరైతే రెక్టార్ ఉన్నారో ఈజ్ ఫ్రమ్ యుఎస్ఏ అంటే యూఎస్ సిటిజన్ సో అక్కడ యుఎస్ కరికులంని ఫాలో అవుతారు ఇదొక పాయింట్ అయితే సెకండ్ పాయింట్ వచ్చేసి జార్జియా యొక్క క్యాపిటల్ సిటీ టిబిలిసి టిబిలిసి సిటీలో ఉన్న అన్ని యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ లోయెస్ట్ ఫీజులో ఉంది అంటే ఫోర్ నైన్ ఎయిట్ జీరో అంటే టూ మనకు టూ ఫోర్ నైన్ జీరో అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ డాలర్స్ పర్ సెమిస్టర్ లాగా పే చేసుకుంటూ పోవచ్చు దట్ ఈస్ అరౌండ్ వన్ లాక్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ థౌసండ్ పర్ సెమిస్టర్ లాగా పే పోతే మనకు జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీలో చూస్ చేసుకోవచ్చు టోటల్ జార్జియా మొత్తం మీద అన్ని యూనివర్సిటీస్లో అంటే టోటల్ జార్జియా మీద ప్రైవేట్ యూనివర్సిటీస్లో అన్నిట్లలో లోయెస్ట్ ఫీజు ఉన్నది జార్ జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ సో జార్జిన్ అమెరికన్ యూనివర్సిటీ హయ్యెస్ట్ స్టాండర్డ్ సిటీ సెంటర్లో ఉండడము లోయస్ట్ ఫీజు ఉండడము అన్ని విధాలుగా మనకు ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి జార్జిన్ అమెరికన్ యూనివర్సిటీని చూస్ చేస్తారు ప్రసాద్ గారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గురించి క్లియర్ గా తెలియజేశారు అలాగే జీవడీ యూనివర్సిటీ విశిష్టత కూడా తెలియజేశారు ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్ కి వాచింగ్ టెన్ టీవీ జనం కోసం నిజం కోసం